नागार्जुन सागर डैम दग्गर रेंडो रोजु उद्रिक्त परिस्थिति कोनसागुतोंदि। मुल्लकंचिल मध्य सागर डैम पै रेंडु तेलुगु राष्ट्राल पोलीसुल पहरा कंटिन्यू अवुतोंदि। सागर प्राजेक्टु पै एपी वैपु तेलंगाण वैपु भारीगा पोलीसुलु मोहरिंचारु। निन्न मध्याह्नं दौर्जन्यंगा कुडि कालवकु नीटिनि विडुदल चेसुकुन्नारु एपी अधिकारुलु। नागार्जुन सागर प्राजेक्टु दग्गर परिस्थितुल पै आरा तीस्तुन्नायि तेलंगाण एपी प्रभुत्वालु। एपी पोलीसुल दाडिलो गायपड्ड कानिस्टेबल्स ध्वंसं चेसिन सीसी कैमरालु अक्कडि परिस्थितुलनु पर्यवेक्षिस्तुन्नारु स्मिता सबर्वाल्। कृष्णा रिवर् मेनेज्मेंट बोर्ड निबंधनलु एपी प्रभुत्वं पाटिंचडं लेदनि विमर्शलु वस्तुन्नायि। सागर डैम दग्गर परिस्थितिपै मरिनि विवरालु शेखर लाइव लो अंदिस्तारु। शेखर डैम दग्गर परिस्थिति। गुड मार्निंग अपर्ण। నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద రెండు రోజుల నుంచి కూడా హైడ్రామా నడుస్తుంది. అటు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు అక్కడ ఏపీ వైపు ఏమో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తెలంగాణ వైపు ఈ రాత్రి నుంచి కూడా ఇక్కడి కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మొన్న బుధవారం రాత్రి నెక్స్ట్ డే ఎన్నికలు జరుగుతాయన్న టైంలోనే బుధవారం అర్ధరాత్రి ఏపీ నుంచి దాదాపు 1400 మంది పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించిన మొత్తం కూడా 26 గేట్లు ఉంటాయి. 13వ గేట్ దగ్గరికి రావడం అక్కడ ముల్లకంచెలతో పాటు బారికేడ్స్ ని ఏర్పాటు చేసి హంగామా సృష్టించడం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఏపీకి సంబంధించిన అధికారులు కృష్ణా రివర్ బోర్డు ఒక నియమావళిని చెప్తుంది. అక్కడ కృష్ణాకు సంబంధించి నీళ్ల విడుదలకు సంబంధించి తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు కృష్ణా రివర్ బోర్డు నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆంక్షల ప్రకారమే వాళ్ళు ఏదైతే ఆదేశిస్తారో దాని ప్రకారమే నీటి విడుదల ఉంటుంది. కానీ ఏపీ ఆ కృష్ణా రివర్ బోర్డు తీర్పును కావచ్చు వాళ్ళ మాటలను కావచ్చు బేకార చేసి వాళ్ళు మొన్న అర్ధరాత్రి వచ్చి హంగామా సృష్టించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేయడంతో పాటు తెలంగాణకు సంబంధించి ఎవరైతే కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉంటారో వాళ్ళ సెల్ ఫోన్లను ధ్వంసం చేయడం వాళ్ళపై దాడి చేయడం పట్ల మాత్రం ఇప్పటికే విమర్శలు దారితీస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో 2015లో కూడా ఇదే ఇష్యూ తెరపైకి వచ్చింది. నీటి సమస్యను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగే ముందు నీటి సమస్యను తెరపైకి తీసుకొచ్చి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు దాడులు చేసుకున్నారు ప్రతిదాడులు చేసుకున్నారు. దాంట్లో కొంతమంది కానిస్టేబుల్లకు గాయాలైన పరిస్థితి అయితే అప్పుడు కనిపించింది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. బుధవారం అర్ధరాత్రి రావడం ఇంత కూడా హంగామా సృష్టించడం తర్వాత నిన్న కూడా మధ్యాహ్నం సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు అందరూ కూడా 13వ గేట్ దగ్గరికి వచ్చి అక్కడ బారికేట్లని తీసి 13వ గేటును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి 500 క్యూసెక్ల వాటర్ని గంటకు 5000 క్యూసెక్ల వాటర్ని విడుదల చేసుకున్నారు. అంటే దాదాపు ఒక గంటకు 5000 క్యూసెక్లు అంటే ఒక రోజుకు 8000 నుంచి 10000 టీఎంసీలు క్యూసెక్ల వాటర్ అయితే పోతుంది. దాంతో ఇది కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఏవైతే నియమావళి ఉందో దాన్ని అతిక్రమించడమే అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన నాయకులు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వర్షాలు లేకపోవడంతో 522 మాత్రమే నీటి మట్టం ఉంది. అంటే ఇంకా కొద్దిగా 518కి అయితే డెడ్ స్టోరేజ్ అంటారు. పూర్తిగా తాగునీటికి తప్ప సాగునీటికి వినియోగించకుండా తాగునీటికి మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిని వాడుకోవాలి అని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డు ఆంక్షలు పెట్టింది. కానీ దాన్ని అతిక్రమిస్తూ కుడి కాలువకు నిన్న దాదాపు గంటకు 5000 క్యూసెక్ల వాటర్ చొప్పున విడుదల చేసుకున్నారు వాళ్ళంతా కూడా. అది కూడా గేటును ధ్వంసం చేసి చేయడంతో అటు ఏపీలో రైతు సంఘం నాయకులు కూడా దాదాపు రైతులు అందరూ కూడా నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. కానీ పట్టించుకోలేదు వాళ్ళది. కానీ తీరా ఎన్నికల సమయం రోజు మాత్రమే వీళ్ళు ఇది చేయడం పట్ల రెండు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే ఇలా చేశారనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కేసీఆర్ని విమర్శించారు. అటు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అటు ఏపీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఏపీలో కూడా రైతులు కావచ్చు రైతు సంఘం నాయకులు కావచ్చు రెండు ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. ఏదైనా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి నామ్స్ ఉంటాయో దాని ప్రకారమే ఫాలో కావాలి తప్ప ఇట్లా దాడులు ప్రతిదాడులు అనేది సంస్కారం కాదు అనేది అందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈరోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించిన వాళ్ళు దాదాపు 2000 పోలీసులు ఇక్కడి బార్డర్లో ఉన్నారు. ఏపీకి సంబంధించి కూడా చాలామంది పోలీసులు 1400కు పైచిలుకు పోలీసులు అక్కడ బార్డర్లో ఉన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి పైన మాచర్ల వైపు వెహికల్స్ వెళ్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేసి కొంత హల్చల్ హైడ్రామా మాత్రం సృష్టిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. దాంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్కి సంబంధించిన పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ మరికొద్ది సేపట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి అక్కడ బుధవారం రాత్రి జరిగిన ఘటన కావచ్చు అదేవిధంగా సీసీ కెమెరాల ధ్వంసం కానిస్టేబుల్కు దాడి జరిగిన విషయాలు పూర్తి స్థాయిలో ఆరా తీసి ఒక నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఇక్కడ
ఎన్నడూ లేని విధంగా మళ్ళీ ఈ నీటి విషయము అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల గొడవలు మాత్రం ఇది కొంత కలకలమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు కాంట్రోవర్సీకి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ఉంటే నీటి విషయం కావచ్చు అదే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎలాంటి అంటే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా అధికారులే అర్ధరాత్రి రావడము ఏపీ నుంచి పోలీసులు తెలంగాణ పోలీసుల మీద దాడి చేయడము దాడి చేసిన తర్వాత సీసీ కెమెరాలను ధ్వంసం చేయడము నాగార్జున సాగర్ డ్యాము మొత్తం కూడా 26 గేట్లు ఉంటే 13వ గేట్ దగ్గర భారీ కంచెలు వేయడము ఇవన్నీ చూస్తుంటే మాత్రం కొంత నాయకులు కావచ్చు తెలంగాణకు సంబంధించి రైతు సంఘం నాయకులు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మాత్రం గత 2 రోజుల నుంచి ఏపీ తెలంగాణ బార్డర్ కు సంబంధించి మాత్రం కొంత హైడ్రామా సృష్టిస్తున్నారు అక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఇక్కడ కొంత సర్దుబాటు అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయం మీద నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇప్పటికే మళ్ళీ నోరు మెదిపి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా రాలేదు 2015 ఫిబ్రవరిలో సేమ్ ఇష్యూ రిపీట్ అయింది అది మళ్ళీ 2 రోజుల తర్వాత సమన్వయంతో సాధ్యమనిగింది మళ్ళీ ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా వీళ్ళ మీద దాడి చేయడం పట్ల మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు ఇటు పోలీసులు కూడా తెలంగాణకు సంబంధించిన పోలీసులు వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ దాన్ని ఖండించిన పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్టు మీద అటువైపు కొంతమంది పోలీసులు ఇటువైపు కొంతమంది పోలీసులు మాత్రం కొంత హంగామా సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది అపర్ణ థ్యాంక్ యూ శేఖర్.